రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పక్షాలన్నీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. పోలింగ్కు సరిగ్గా నెల రోజుల గడువే ఉండటం పార్టీలకు కీలక పోరు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతల పర్యటనలు ఖరారైన తరుణంలో ఎన్నికల షెడ్యూల్ రాకతో ఇక నేతలంతా కథనరంగంలోకి దూకనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమైన గులాబీ దళం. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కమల దళం కథనోత్సాహం. చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైన హస్తం. విజయదశమికి రెండు రోజుల ముందు వెలువడిన మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్తో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరగనున్న ఈ ఉప పోరును అన్ని పార్టీలు ప్రీఫైనల్ గా భావిస్తున్నాయి. కాంగ్రెస్ ను వీడి కాషాయ కండువా కప్పుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి ఖరారు కాగా అధికార తెరాస ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమైన కేసీఆర్ మునుగోడు నుంచే జాతీయ పోరుకు శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అధికార పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ సహా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలుదఫాలుగా సమావేశమై శ్రేణులను సమాయత్తం చేశారు. నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలపై దృష్టి సారించడంతో పాటు గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలో బలమైన కింది స్థాయి నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ వచ్చారు. దుబ్బాక హుజూరాబాద్ ఓటమితో అప్రమత్తమైన గులాబీ దళం ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించింది. గతానికి భిన్నంగా కేసీఆర్ మునుగోడులో బహిరంగ సభకు హాజరై శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి తెరాస టికెట్ ఆశిస్తున్నారు. ఎవరిని టికెట్ వరిస్తుందో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక హుజూరాబాద్ విజయాలతో ఉత్సాహంగా ఉన్న భాజపా మునుగోడులోనూ సత్తా చాటి రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ ను వీడిన రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరటం ఆ పార్టీకి మరింత బలం చేకూర్చింది. 2009 నుంచి జరిగిన ఎన్నికల్లో మనోహర్ రెడ్డి భాజపా అభ్యర్థిగా పోటీ చేసినా మూడో స్థానానికే పరిమితమయ్యారు. 6 నెలలుగా పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై భాజపా నేతలు దృష్టి సారించారు. పోలింగ్ బూత్లకు కమిటీలు వేశారు. రాష్ట్ర స్థాయి నేతలను మండలాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇప్పటికే అగ్రనేత అమిత్ షా బహిరంగ సభతో కమల దళంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఇప్పటికే గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తోన్న రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం పార్టీకి కీలకం కానుంది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థి ఎంపికలో అందరికంటే ముందుగానే దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతని ఎంపిక చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిలకు మునుగోడు అగ్నిపరీక్షగా మారింది. 7 మండలాల్లో సంస్థాగతంగా పార్టీకి ఉన్న బలంపైనే నేతలు నమ్మకంగా ఉన్నారు. కార్యకర్తల బలంతో గట్టెక్కుతామని ఆశిస్తున్నారు.